తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల వైసీపీ నేతలు సంక్రాంతి పేరుతో మామూళ్ల దందా మొదలు పెట్టారు. ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వాహనాల్లో వెళ్లి వైసీపీ పండగ మామూళ్లు వసూలు చేస్తున్నారు. జనవరి నెల కోట బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేస్తూ అదే వాహనంలో పండగ మామూళ్ల పేరుతో ఓ డబ్బా ఏర్పాటు చేశారు. బియ్యం తీసుకునే కార్డుదారులను అందులో పండగ మామూళ్లను వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి వేణు సొంత నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో ఇలా అప్పుడే వసూలు ప్రారంభించారు. బియ్యం పంపిణీ చేసే వాహనం డ్రైవర్ సిబ్బంది వైసీపీ నేతలే కావడంతో ప్రతి ఇంటికి వెళ్తున్నారు. సంక్రాంతి మామూలు డబ్బాలో వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కనీసం 250 నుంచి 400 వరకు అడుగుతున్నారు. 2.5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం పథకాల పేరుతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తుందని, ఇప్పుడు పండగకు మామూలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని గదమాయిస్తున్నారు. దీంతో భయపడి డబ్బులు ఇస్తున్నారు. మామూలు ఇవ్వకపోతే అధికారులతో చెప్పి పథకాలు ఆపేయిస్తామని, కార్డులు రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారు.